అస్పృశ్యత అంటరానితనం నుంచి పుట్టిన నాయకుడే డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అంటరానితనంపై యుద్ధం చేసి ఘన విజయం సాధించి జాతిని గెలిపించిన నాయకుడు. జాతి గుండె గౌరవం, ఇది నా జాతి, నా జాతి నాయకుడని తల ఎత్తుకొని చెప్పగలిగే దేశ ప్రజలు, ప్రపంచ ప్రజలు గర్వించదగిన సువర్ణ అధ్యాయాన్ని లిఖించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఏనాడో అస్పృశ్యత పేరుతో అంటరాని వారి అని దూరం పెట్టిన వారే ఈరోజు ఊరి నడి బొడ్డులో మహోన్నతంగా ఆకాశాన్నంటే అద్భుత కాంక్ష విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతమైన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్. నేడు అంబేద్కర్ జయంతి. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటారు. అంబేద్కర్ను భారత రాజ్యాంగ పితామహుడని కూడా అంటారు. అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న మహారాష్ట్రలోని మోవెల్లోని ఒక దళిత మహార్ కుటుంబంలో జన్మించారు. స్వాతంత్రం తర్వాత దేశాన్ని సరైన దిశలో ముందుకు తీసుకువెళ్లడంలో అంబేద్కర్ కీలక పాత్ర పోషించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలు తెలుసుకుందాం. 1947 భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత బిఆర్ అంబేద్కర్ దేశానికి తొలి న్యాయ మంత్రి అయ్యారు. తన పదవీ కాలంలో సామాజిక ఆర్థిక సమస్యలు పరిష్కరించడానికి వివిధ చట్టాలు సంస్కరణలను రూపొందించారు, కీలక పాత్ర పోషించారు. 1947 ఆగస్టు 29న రాజ్యాంగ పరిషత్తు ముసాయిదా కమిటీ అధ్యక్షునిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను నియమించారు. కొత్త రాజ్యాంగాన్ని రూపొందించే బాధ్యతలు ఈ కమిటీకి అప్పచెప్పారు. నిజానికి అంబేద్కర్ ఇంటి పేరు అంబావేదకర్. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలోని ఆయన స్వగ్రామం అంబావాడే పేరు నుంచి వచ్చింది. అయితే అతని గురువు మహాదేవ్ అంబేద్కర్ ఇంటి పేరును అంబావేడాకర్ నుండి అంబేద్కర్గా పాఠశాల రికార్డులలో మార్చారు. అంబేద్కర్ మన దేశంలోని కార్మిక చట్టాలకు సంబంధించిన అనేక మార్పులు చేశారు. 1942 ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ 7వ సెక్షన్లో పనివేళలు 12 గంటల నుంచి 8 గంటలకు తీసుకువచ్చారు. బాబాసాహెబ్ విదేశాల్లో ఎకనామిక్స్లో డాక్టరేట్ పట్టా పొందిన మొదటి భారతీయుడు. అలాగే దక్షిణాసియాలో ఎకనామిక్స్లో తొలి డబుల్ డాక్టరేట్ హోల్డర్ కూడా. అతని తరంలో అత్యంత విద్యావంతులైన భారతీయులలో ఒకరిగా పేరుగాంచారు. పార్లమెంటు హిందూ కోర్టు బిల్లు కోసం అంబేద్కర్ పోరాటం కొనసాగించారు. వివాహం వారసత్వం విషయంలో మహిళలకు సమాన హక్కులు కల్పించడం ఈ బిల్లు లక్ష్యం. బిల్లు ఆమోదం కాకపోవడంతో న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. కొలంబియా యూనివర్సిటీలో ఉన్న 3 ఏళ్లలో అంబేద్కర్ ఆర్థిక శాస్త్రం 29, చరిత్రలో 11, సోషలిజంలో 6, ఫిలాసఫీలో 5, హ్యుమానిటీలో 4, పాలిటిక్స్లో 3, ఎలిమినేటరీ ఫ్రెంచ్, జర్మనీలో ఒక్కొక్కటి చొప్పున కోర్సులు అభ్యసించారు. 1995 అంబేద్కర్ రాసిన పుస్తకంలో ఆయన మధ్యప్రదేశ్ బీహార్లను విభజించాలని సూచించారు. ఈ పుస్తకాన్ని రాసిన దాదాపు 45 సంవత్సరాల తర్వాత 2000 ఈ ప్రాంతాలు విభజించబడటం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 64 సబ్జెక్టుల్లో మాస్టర్. హిందీ, పాలీ, సంస్కృతి, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, మరాఠీ, పర్షియనా, గుజరాత్ తదితర 9 భాషల్లో అంబేద్కర్కు పరిజ్ఞానం ఉంది. ఇంతేకాదు ఆయన సుమారు 21 సంవత్సరాల పాటు ప్రపంచంలోని అన్ని మతాలను తులనాత్మకంగా అధ్యయనం చేశారు. బుద్ధ భగవానుడు కళ్ళు తెరిచి చూస్తున్న మొదటి చిత్రాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించారు. అంతకుముందు బుద్ధ భగవానికి చెందిన పలు చిత్రాలు కళ్ళు మూసుకొని ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్రలో ఎన్నో మరెన్నో విజయాలు, ఎన్నో ఎన్నో అవమానాలు, ఎన్నో ఎన్నో ఘనమైన సంఘటనలు కొలువు తీరి ఉన్నాయి. On marching upon that road, which as I said, if we walk long enough, must necessarily lead us to unity. మనస్సును పెంపొందించుకోవడం మానవునికి ఒక అంతిమ లక్ష్యం. నేను సమాజం యొక్క పురోగతి, మహిళ పురోగతి బట్టి కొలుస్తాను. మంచి రాజ్యాంగం అంటే ప్రజలకు అధికారం అందించడమే కాదు, ఇతరులను అణిచివేయడానికి ఆ అధికారం దుర్వినియోగపరచకుండా ఉండగలగాలి. స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వాన్ని బోధించే మతం నాకు ఇష్టం.
కోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు, జనం కోసం జీవిస్తే జన హృదయంలో నిలిచిపోతావు. ఇవి రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన మాటలు. ప్రతి పౌరుడు సామాజిక అసమానతలను జయించి ముందుకు నడిచే సమాజాన్ని కోరుకున్నాడు ఆ మహానేత. వేల సంవత్సరాల భారత సామాజిక చరిత్రను, ఆర్థిక చరిత్రను, మహిళా చరిత్రను మార్చిన ఓ సంఘ సంస్కర్త, ఓ మరణం లేని మహనీయుడి విగ్రహం ఈ విజయవాడలో ఈరోజు ఆవిష్కారం అవుతా ఉంది. మాత్రమే వెలిసర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మ. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచినవాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరిమేసి వెలుగైనాడు. జైబీం జైబీం జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జైబీం జైబీం ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. మాది కాదు అని నాదం, గని అవగాహన లేకున్నది కొంత సమాజం. రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం, గది అంటేందని అడిగే అవి పీకుల దేశం. జీవితాన్ని ధారపోసి నాడు రమణకై, అవమానాలను భవించి నిలిచెర బలమై. భావితరాల బతుకులు మార్చుట కొరకై, అనసపడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై. నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత, నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే, నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే. జై భీం జై భీం జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీం జై భీం ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. వర్ధిల్లాలని పిడికిలెత్తరో, అహజననౌ జన అజ్ఞానౌ తొలుచుట కొరకో. గాజై భీమని గుంతెత్తి నినదించాలో, అహా బడుగు బహుజనులంతా ఏకమవ్వాలో. విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమ, నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ. అడుగడుగున జాతి కొరకు పోరిన వాడు, పీడిన జన కోసలనే తరిమిన వాడు. ఎంతమంది ఎత్తుకునను జైబించండ, ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అంట. మనమందరం ఒక్కటి అయితే విజయం రాగా. జై భీం జై భీం జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీం జై భీం ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం.
దాతా బాబా అంబేడ్కర్ జీ జై భీమ్ జై భీమ్ నవ భారత నిర్మాత రాజ్యాంగపు ప్రదాత బాబా అంబేడ్కర్ జీ జై భీమ్ జై భీమ్ దేశానికి తండ్రివి నీవే బాబా అంబేడ్కర్ లోకానికి వెలుగు నీవే బాబా అంబేడ్కర్ దేశానికి తండ్రివి నీవే బాబా అంబేడ్కర్ లోకానికి వెలుగు నీవే బాబా అంబేడ్కర్ నవ భారత నిర్మాత రాజ్యాంగపు ప్రదాత బాబా అంబేడ్కర్ జీ జై భీమ్ జై భీమ్ పడిలేసిన కెరటంలా ప్రజలను నడిపించావు ఓ వెలివాడల పుట్టావు ఎతలెన్నో చూశావు పడిలేసిన కెరటంలా ప్రజలను నడిపించావు ఎల్ల దొరలను ఎదిరించావు బాబా అంబేడ్కర్ నల్ల దొరల ప్రశ్నించావు బాబా అంబేడ్కర్ ఎల్ల దొరలను ఎదిరించావు బాబా అంబేడ్కర్ నల్ల దొరల ప్రశ్నించావు బాబా అంబేడ్కర్ నవ భారత నిర్మాత రాజ్యాంగపు ప్రదాత బాబా అంబేడ్కర్ జీ జై భీమ్ జై భీమ్ కన్నీళ్లను చూశావు కష్టాలకు లేశావు అవమానం మోశావు ఆకలి దిగమింగావు కన్నీళ్లను చూశావు కష్టాలకు లేశావు అవమానం మోశావు ఆకలి దిగమింగావు మనుషులంతా ఒకటన్నావు బాబా అంబేడ్కర్ మనువాదం కడిగేశావు బాబా అంబేడ్కర్ నవ భారత నిర్మాత రాజ్యాంగపు ప్రదాత బాబా అంబేడ్కర్ జీ జై భీమ్ జై భీమ్ బాబా అంబేడ్కర్ జీ జై భీమ్ జై భీమ్ స్త్రీలే తన ప్రాణంరా దళితులు తన హృదయంరా పడుగులు తన అడుగులురా బౌద్ధం తన మార్గంరా ఆ స్త్రీలే తన ప్రాణంరా దళితులు తన హృదయంరా పడుగులు తన అడుగులురా బౌద్ధం తన మార్గంరా మాలో జీవించావు బాబా అంబేడ్కర్ మానవత్వం అందించావు బాబా అంబేడ్కర్ నవ భారత నిర్మాత రాజ్యాంగపు ప్రదాత బాబా అంబేడ్కర్ జీ జై భీమ్ జై భీమ్ బాబా అంబేడ్కర్ జీ జై భీమ్ జై భీమ్ మా చేతికి ఓటిచ్చావు మా పాలన మా కన్నావు అసమానతలొద్దన్నావు సమానతను చూపించావు మా చేతికి ఓటిచ్చావు మా పాలన మా కన్నావు అసమానతలొద్దన్నావు సమానతను చూపించావు రాజ్యాంగం రాసిచ్చావు బాబా అంబేడ్కర్ ప్రజాస్వామ్యం అందించావు బాబా అంబేడ్కర్ నవ భారత నిర్మాత రాజ్యాంగపు ప్రదాత బాబా అంబేడ్కర్ జీ జై భీమ్ జై భీమ్ బాబా అంబేడ్కర్ జీ జై భీమ్ జై భీమ్
సమానమైన లోకంగా మార్చాలని చూశావు. సుందరంగా నా దేశం నవ్వాలని చెప్పావు, అందమైన లోకంగా మార్చాలని చూశావు. చదువుతోనే మన బతుకు బాబా అంబేద్కర్, మారాలని నేర్పావు బాబా అంబేద్కర్. చట్ట సభలు అడిగితే బాబా అంబేద్కర్, రాజ్యం మనదన్నావు బాబా అంబేద్కర్. ఓ నవభారత నిర్మాత రాజ్యాంగపు ప్రదాత బాబా అంబేద్కర్ జీ, జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై అంబేద్కర్ జీ, జై భీమ్ జై భీమ్ బాబా అంబేద్కర్ జీ, జై భీమ్. నవ్వాలని చెప్పావు, అందమైన లోకంగా మార్చాలని చూశావు. ఓ సుందరంగా నా దేశం నవ్వాలని చెప్పావు, అందమైన లోకంగా మార్చాలని చూశావు. చదువుతోనే మన బతుకు బాబా అంబేద్కర్,